తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని మళ్ళీ నిరుద్యోగులను కూడా మోసం చేసే కుట్ర సీఎం కేసీఆర్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 50,000 ఖాళీలు భర్తీ చేస్తున్నామని చెప్పి ఈరోజు వివిధ పత్రికల ద్వారా ఏదో చేస్తూ ఉన్నారు. కానీ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు ఎన్ని ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేసి ఆ తర్వాత ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి శాసనసభలోనే మీరే మాట్లాడుతూ 100,000 పైగా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన మీరు ఈరోజు మరి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా ఉన్న వాళ్ళు చెప్పిన దాన్నే కేవలం 35,000 మాత్రమే భర్తీ చేసిన అన్నారు. మరి ఈ 7 ఏళ్లలో ఎవరు రిటైర్ అయ్యలేదా, ఖాళీలు ఏర్పడలేయా, ఏర్పడకుండా ఉన్నాయా మరి అని చెప్పి చెప్తాను. లేకుంటే మీలాగా అధికారంలో ఉన్నారు, అధికారం ఉన్నట్లు వాళ్ళు అట్లే ఉన్నారు ఉద్యోగులు, మరి వయసు అయిపోయినా కూడా మళ్ళీ మీరే చెప్పాలి. ఈరోజు మరి ఖాళీ ఉద్యోగాలను కూడా ఈ నింపకుండా పదోన్నతులు ఇవ్వకుండా ఈరోజు రిటైర్ అయిన వాళ్ళకే తీసుకొచ్చి నింపుకుంటా ఈరోజు బంగారు తెలంగాణని మీరు చెప్పుకుంటా వృద్ధుల తెలంగాణగా ఈరోజు మార్చిన ఘనత ఈరోజు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్కుతుందని చెప్తున్నాం మేము. అదేవిధంగా జోనల్ వ్యవస్థ ఆమోదం చే పొందకుండా ఖాళీలు ఎలా భర్తీ చేస్తారు, దీనిపైన కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. మీకేమైనా సపరేట్ రాజ్యాంగం ఇట్లా ఉందా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు కోర్టు కేసులు ఉన్నటువంటి గురుకుల ప్రిన్సిపల్ పోస్టులు కానీ పీఈటి పోస్టులు కానీ దగ్గర దగ్గర 919 పోస్టులు ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కానీ తర్వాత అనేక సార్లు మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ విధానం కానీ కాంట్రాక్ట్ విధానం కానీ ఉండదు, రెగ్యులర్ ఉపాధ్యాయులే ఉండరు, రెగ్యులర్ ఉద్యోగులే ఉండరు అని చెప్పిన మీరు ఇప్పటి వరకు ఆ దిశగా చర్య తీసుకోకుండా కాలయాపన చేస్తున్నది వాస్తవమా కాదా అని చెప్పి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యూపీఎస్సీ మాదిరిగా తెలంగాణలో కూడా ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ఏర్పాటు చేసి ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ప్రకారమే ఈరోజు ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఈరోజు మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా నియామకాలు మాకు వస్తాయని చెప్పి ఎంతో ఉద్యమం చేసినాం. 1200 మంది అమరులై తెలంగాణ సాధించుకున్నాం, అందులో 1100 మంది మా బీసీ బిడ్డలు ఉన్నారు. కానీ ఈరోజు ఏమైంది, తెలంగాణ అమరుల శివాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన మీరు ఈరోజు వాళ్ళను అమరులను పట్టించుకుంటలేరు, వాళ్ళ కుటుంబాలను పట్టించుకుంటలేరు, ఈరోజు విద్యార్థులను ముందు పట్టించుకుంటలేరు, రైతులను పట్టించుకుంటలేరు, ఏ వర్గాలను కూడా పట్టించుకోకుండా కేవలం మీ కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసుకుంటా ఉన్నారనేది నగ్న సత్యం. అదే మీ కూతురు ఎంపీ ఎన్నికలు ఓడిపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టా పెడతారు, మీ కొడుకుకి ఇస్తారు, అల్లునికి ఇస్తారు, ఇంకో కొడుకుకి ఇస్తారు, కానీ మీకు ఓటేసి మీ నమ్మకంతోనే మీ వెంట నడిచిన వారికి మాత్రం ఏ పదవులు ఇయ్యరు, ఏ ఉద్యోగాలు ఇయ్యరు. ఈరోజు చేస్తూ ఉన్నారు, నోటిఫికేషన్ ఇస్తారు, వాళ్ళ ఊర్లో పొలాల నమ్మి వచ్చి కోచింగ్ సెంటర్లకు ఫీజు కట్టాలి, బుక్కులు కొనుక్కోవాలి, కానీ ఈరోజు వాళ్ళకి ఉద్యోగం రాక ఊరుకోయి ముఖం చూపించలేక ఇక్కడ ఏం చేయాలో తెలియక ఈరోజు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా చూశాం. అదేవిధంగా తయారైంది, మరి దీనిపైన మీకేమనిపిస్తలేదా, మీకు బాధ అనిపిస్తలేదా? అంటే మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తే మీకు అది తెలుస్తుంటే, ప్రజలను కలుస్తుంటే మీకు ప్రజల కష్ట సుఖాలు తెలుస్తుంటే, ఏదో ఫామ్ హౌస్లో అంటావు వస్తావు, మళ్ళీ 15 రోజులు ఒకసారి వస్తావు, ప్రింట్ మీద ఉంటావు, మళ్ళీ పోతావు. ఇంతకుముందు అంటుడు నీవే, ఏ నేషనల్ పార్టీలు సీనియర్ గవర్నర్ ముఖ్యమంత్రులు వాళ్ళు ఢిల్లీలో శాసిస్తారు, వాళ్ళు ఢిల్లీ పోయడానికి సమయం సరిపోదు, కాబట్టి మన రాష్ట్రం మనకు కావాలంటే మనకు ఓటేసుకోవాలని చెప్పిన మీరు ఈరోజు మరి వాళ్ళకంటే దారుణంగా ఈరోజు పోతా ఉన్నారు. ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక చూసాం, ఈరోజు ప్రగతి భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్కి వెళ్ళిన ముఖ్యమంత్రి, అంటే ఇదేనా, ఇంకేముండవా? కాబట్టి ఈరోజు మళ్ళీ మీరు చెప్పిన మాటలే మీకు సోయి లేకుండా ఉంది. మళ్ళీ ఆ రోజు మీరు ఛాయ దాగి చెప్పినో, మళ్ళీ మందు దాగి చెప్పినో, మళ్ళీ ఇవన్నీ హామీలు కానీ మాకైతే అర్థమైతే లేదు, జనాలకైతే అర్థమవుతా ఉంది. కాబట్టి ఇకనైనా కూడా మీరు ప్రజల బాగోలేదో చూసుకొని పరిపాలించిన బాధ్యత మీపైన ఉంది. అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ అన్నావు, ఇంతవరకు ఒక రిక్రూట్మెంట్ చేసినావు, అది కూడా తక్కువ తడకగా ఉంది, అనేక అక్రమాలు
చోటు చేసుకునే దానిలో ఇప్పటి వరకు 2014-17 చెప్పేంత వరకు డెట్ కూడా నిర్వహించిన చాలదాని ప్రభుత్వం మీది. మళ్ళీ ఎవరంటే మేము అన్ని పోస్టులు భర్తీ చేస్తా అంటాం. అదేవిధంగా యూనివర్సిటీలో చూసుకుంటే కూడా వైస్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా లేవు, నియామకాలు చేయరు. ఏమనంటే ఎందుకంటే ఎంత పాలక మండలి ఉంటే వాళ్ళకి ఏం చూసుకుంటే గ్రాంట్స్ రిలీజ్ అయితే యూనివర్సిటీలు నడుస్తాయి, యూనివర్సిటీలు నడిస్తే పిల్లలు దాంట్లో చదువుకుంటారు, వాళ్ళ విద్యావంతులు అవుతారు, ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు కేవలం పిల్లలు పేద విద్యార్థులు చదువుకోకుండా ఈరోజు కుట్ర పన్నుతున్న కారణంగానే ఈరోజు వీరి విద్యార్థులు చదువుకు దూరమై ఈరోజు మీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళ రాజేశ్వర రెడ్డికి యూనివర్సిటీ కట్టబెడతావు, ఇంకో నాయకుడికి యూనివర్సిటీ కట్టబెడతావు, కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు అన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఈరోజు కుట్ర పడతా ఉండవు. కాబట్టి మాతోనే అధికారం ఓట్లు వేసుకున్న మీరు అధికారం నుండి పదవులు అనుభవిస్తూ ఉన్నారు, రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని ఏర్పించుకుంటాం మీకు ఓట్లు వేసిన పాపానికి ఈరోజు మాకు గొర్రెలు బర్రెలు ఇచ్చుకుంటా ఈరోజు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న చరిత్ర నీకే ఉంది. అదేవిధంగా నిరుద్యోగుల పట్టు లేక ఒక తరం అంతా ఇంకిపోయేదా ఉంది, ఒక తరం లాస్ అయింది, ఒక జనరేషన్ కూడా మొత్తం అంటే ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడ్డది. మేము ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు సమాజానికి కానీ ప్రజలకు కావాల్సింది విద్య, ఉద్యోగం, విద్య తర్వాత వైద్యం. ఈరోజు విద్యతో నా జాతి ఈరోజు ప్రగతి ఏర్పడుతుంది, వైద్యంతో నా జాతి మనుగడ కొనసాగిస్తుంది. కాబట్టి ఈ రెండింటి పైన కూడా మీరు కావాలని ఈరోజు కుట్ర పన్ని రెండు వ్యవస్థలు నిర్వీర్యం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క నిరుద్యోగులతో స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఉస్మానియాలో పోరు స్టార్ట్ అయింది. ఏదైతే ఉస్మానియాలో ఉద్యమం స్టార్ట్ అయ్యి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అదే ఉస్మానియా ఘట మీదనే మొన్న 10 రోజుల కిందనే ఉద్యమం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా నేను గద్దె దించే వరకు కూడా ఈరోజు విశ్రమించకుండా విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున, ఈరోజు ప్రజల తరఫున అందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం కూడా పాలు పంచుకొని వాళ్ళ తరఫున పోరాటం చేసి నిన్ను గద్దె దించే వరకు నిద్రపోకుండా పోరాడతామని చెప్పి మీడియా సాక్షిగా ఈరోజు ప్రకటిస్తా ఉన్నాం. గంట సేపు మేము వస్తున్న మాకు హాయ్ లేదు, మేము వస్తున్న కదా హాయ్ అంటే నాకు కాదు మీ అన్న స్పెషల్ పాస్ కలిగి